బొత్స గారి కామెంట్స్ మీద కూడా మీకు కామెంట్స్ చేయాలా? అసలు ఎప్పుడు ఏం మాట్లాడతారో మీకు ఏమైనా అర్థం అవుతే నాకు చెప్పండి. ఆయన అడుగుతాను, రాజశేఖర్ రెడ్డి మరణం జరిగిన తర్వాత రాజశేఖర్ రెడ్డిని హత్య చేసింది ఆయన కుటుంబ సభ్యులే అనే ప్రకటన స్పష్టంగా ఇచ్చాడు, అన్ని పత్రికల్లో వచ్చింది రాజు. ఇప్పుడు ఆ ప్రకటన ఉంచుకున్నాడా తీసేసాడంటారా? ఇప్పుడు ఈ ప్రకటన వ్యాలిడ్ అయితే ఆ రోజు ఆ ప్రకటన కూడా వ్యాలిడే. కాబట్టి స్థిరవలేని, నిలకడలేని, నాలిక నరవలేని వ్యక్తుల యొక్క మాటల గురించి మమ్మల్ని కామెంట్ చేయమని దయచేసి అడగదు కేశవ గారు. వాళ్ళకి లేకపోతే లేకపోతే సిగ్గు, మాకు కనీసం ఉంది. ఇక సామాజిక న్యాయ బేరి, అసలు సామాజిక న్యాయం అంటే ఏంటి? సోషల్ జస్టిస్. అసలు సోషల్ జస్టిస్కి, సోషల్ బ్యాలెన్స్కి, సోషల్ ఈక్విలిబ్రియం అండ్ సోషల్ ఎంపవర్మెంట్ అంటే సామాజిక న్యాయము, సామాజిక సంతులత, సామాజిక సాధికారికత, ఈ మూడు పదాలకు ఉన్న అర్థాలు తెలిస్తే నిజంగా వీళ్ళు ఈరోజు ఈ పనిచేయరు. మొన్ననే ఒక మంత్రి గారికి మంత్రి పదవి ఇస్తే రెండవ రౌండ్లో ఎవరి పాదాల దగ్గర కూర్చున్నాడండి ఆయన? ఒక రెడ్డి గారి పాదాల దగ్గర కూర్చున్నారు. అంటే మా ఆనవ రెడ్డి గారు ఉన్నా కానీ నేను అంజద భావించవద్దు. ఒక రెడ్డి గారి పాదాల దగ్గర కూర్చున్నాడు ఆయన, ఇంతకు చెప్పాడు. ఆ శెట్టిపల్లి వర్గానికి చెందిన ఆ వ్యక్తి మీదే కదా ఈరోజు వ్యతిరేకత వచ్చింది. అమలాపురం ఘర్షణలో అదొక కారణం అవుతుంది ఆ వర్గాలకి. మాకు పదవులు ఇచ్చి మీ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటారా? మీకు దగ్గర మోకాళ్ళమే కూలబడమంటారా? ఇదే కదా ప్రశ్నలు లేవనెత్తున్నారు జనాలు. కాబట్టి మీరు సామాజిక న్యాయం చేశారా? సామాజిక సంతులనానికి ప్రయత్నం చేశారు, సామాజిక సాధికారికత అనేది ఇక అసలు మర్చిపోండి. సామాజిక న్యాయం చేయలేదు మీరు. సామాజిక న్యాయం అంటే ఏంటంటే అత్యధికంగా ఆ వెనకబడిన కులాలు, మైనారిటీలు, ఆ దళితులకు వాళ్ళ జీవితాల్లో వెలుగులు తీసుకురావడానికి ప్రయత్నం. ఒకడో ఇద్దరో ఒక పది మందికో మన వెనకాల తిరిగి మన జెండా మోసే వాళ్ళకి వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ చేయడం కాదు. ఆ యొక్క జాతిలో కనీసం కనీసం సగం మంది కన్నా ఈ ఐదు వేళ్ళు రెండు పూట్లా వెళ్లేలాగా పిల్లా పాపలతో అతను సుఖ సంతోషాలతో ఉండేలాగా, వాళ్ళకి చక్కటి చదువులు చెప్పించుకునేలాగా, విద్యా వైద్య సౌకర్యాలు అతనికి అందుబాటులో ఉండేలాగా ఇకదా మీరు చేస్తే ఆ వ్యక్తి, ఆ వర్గాల చెందిన వ్యక్తి ఈ సమాజంలో నేను కూడా బతకగలను తలెత్తుకొని నా ఆత్మగౌరవంతో, ఇది ముఖ్యం, ఆత్మగౌరవంతో, అది సామాజికం. దాన్ని సోషల్ జస్టిస్ అంటారు, సోషల్ ఎంపవర్మెంట్ అంటారు. మీరు అదేమీ చేయకుండా మీ వెనకాల జెండాలు మోసేవాడికి, మీకు జైలు కొట్టేవాడికి పదవులు ఇచ్చి